इंटीग्रेशन बेसिक कॉन्सेप्ट। इंटीग्रेशन इट्स जस्ट एंटी डेरिवेटिव मीन्स रिवर्स प्रोसेस ऑफ डेरिवेशन एंड इंटीग्रेशन इज यूज टू फाइंड एरियाज ऑफ कर्व। टेक एन एग्जांपल ऑफ सर्किल। सो वे मैं सर्किल या एरिया ने फाइंड आउट चाहिए। सो सर्किल या एरिया ने सो डिफरेंट वे फाइंड आउट चूस्तां। सो जैसे चूसा इकड़ा टू ट्रायंगल्स ड्रा चेसा इनसाइड ऑफ ट्रायंगल आउटसाइड ऑफ ट्रायंगल। सो इनसाइड ट्रायंगल एरिया फाइंड आउट चेस्तामो आउटसाइड एरिया ट्रायंगल फाइंड आउट चेस्तामो। सो टू एरियास एवरेज वैल्यू बेस मन एवरेज वैल्यू चेस्ते सर्किल या एरिया वस्तु वे एरिया वे अंत पर्फेक्ट एरिया उड़ा एरर उ। सो काबे एरर ने मिनिमाइज चेयनी की सो नंबर ऑफ साइड्स इंक्रीज मीन्स थ्री साइड्स का फोर साइड्स प्लेस। सो फोर साइड प्लेस अप्रॉक्सिमेशन प्रीवियस तो कंपेयर चेसुकुंटे कुद्दिगा बेटर अप्रॉक्सिमेशन उंदी। सो स्टिल एग्जैक्ट एरिया लेदु फर्दर गा इंका साइड्स ने पेंचुतुन्नानु। सो साइड्स ने इंक्रीज चेसे कोद्दी एमवुतुंदंटे मनकु सो नंबर ऑफ साइड्स इंक्रीज चेसे कोद्दी एमवुतुंदी एरिया अनेदी अप्रॉक्सिमेट गा उंटुंदी। सो चूडंडी ई केस लो चेसे इला उंदी। सो प्रीवियस केस तो कंपेयर चेस्ते एरिया वच्चेसे बेटर एरिया उंदी। सो एरिया मनकु वच्चेसे एंटी एग्जाक्ट एरिया कावालंटे नंबर ऑफ साइड्स वच्चेसे इला उंडाली इन्फिनिटी उंडाली। नंबर ऑफ साइड्स इन्फिनिटी उन्नप्पुडु वच्चेसे एमवुतुंदी एग्जाक्ट एरिया अनेदी वस्तुंदी। सो इंटिग्रेशन कूडा दीन बेसिस मीद वर्क अवुतुंदी। सो फर् एग्जांपल ओक कर्व तीसुकुंटानु। सो कर्व तीसुकुन्नानु कर्व वच्चेसे एंटी एफ ऑफ एक्स कर्व। सो ఈ కర్వ్ వచ్చేసి ఏంటంటే ఏ అండ్ బి లిమిట్స్ మధ్య ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి। సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే నార్మల్గా ఇన్ ఓల్డెన్ డేస్లో సో రెక్టాంగిల్స్ డ్రా చేసుకుంటాము। అక్కడ ఒక ఫోర్ రెక్టాంగిల్స్ డ్రా చేశాను। ఈ ఫోర్ రెక్టాంగిల్స్ని ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని కనుక్కుంటాము। ఏరియా వచ్చేసి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇంటూ ఈ స్మాల్ డిఎక్స్ వాల్యూ రెండింటి ప్రొడక్ట్ చేస్తే ఏరియా వస్తుంది। సో టోటల్ ఫైనల్గా వచ్చేసి ఏం చేస్తాము ఏరియాస్ అన్నిటిని సమ్ చేస్తాము। ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ ప్లస్ ఏ ఫోర్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది। సో కానీ అగైన్ ఇక్కడ చూస్తూరండి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పోర్షన్లో వచ్చేసి ఏమవుతుంది మనకు ఏరియా అనేది లాస్ అవుతుంది। సో కాబట్టి ఆ లాస్ని మనము ఏం చేయాలి రిడ్యూస్ చేసుకో। సో ఈ పార్ట్ ఆఫ్ ఏరియా మనం కన్సిడర్ చేయట్లేదు కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేయనీకి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను సో ఎగ్జాక్ట్ వాల్యూ కోసము नंबर आफ् रेक्टांगल इंक्रीजान प्रीवियस केस सैज इंक्रीज इकड़ नंबर आफ् रेक्टांगल इंक्रीजा। सो नंबर आफ् रेक्टांगल इंक्रीजेसे मन को डीएक्स वाल्यू डिक्रीज होती। सो नंबर आफ् रेक्टांगल इंक्रीजे चूँ एरिया कर्व कर्व एरिया वेला अप्रॉक्सिमेट प्रीवियस केस तो कंपेयर से बेटर अप्रॉक्सिमेशन फर्दर इंक्रीजा। सो इंक्रीजे मन रिजल्ट चला बेटर रिजल्ट उ। सो फाइनल इंका इंक्रीजा इंक्रीजे इंका अब्जर्व चाहिए प्रीवियस केस तो कंपेयर से एरिया वे आलमोस्ट ఈక్వల్ గా వస్తుంది మనకు। సో కాబట్టి దీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సో నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ నంబర్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది। కాబట్టి ఏరియా వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే ఈ ఎన్ నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉండాలంటే ఇన్ఫినిటీ రెక్టాంగిల్స్ ఉండాలి। నెక్స్ట్ లాగే స్మాల్ డిఫరెన్షియల్ లెంత్ ఉంది కదా ఈ లెంత్ వచ్చేసి ఎలా ఉండాలంటే మనకు జీరోకి రీచ్ అయ్యే విధంగా ఉండాలి। సో కాబట్టి ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏం చేస్తున్నాం నార్మల్గా దీని యొక్క ఏరియా కనుక్కోనికి సో లిమిట్ సారీ సమేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు వన్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ డెల్టా ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ అంటే ఈ ఫంక్షన్ యొక్క వాల్యూ నెక్స్ట్గా డెల్టా ఎక్స్ అంటే స్మాల్ డిఫరెన్షియల్ లెంత్. సో వాటిని అన్నింటిని సమ్ చేస్తున్నాను అప్ టు ఎన్ వరకు సమ్ చేస్తే మనకు ఏరియా వస్తుంది। సో మనకి ఎగ్జాక్ట్ ఏరియా కావాలంటే ఏం చేయాలి ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉండాలి నెక్స్ట్గా డెల్టా ఎక్స్ టెన్స్ టు జీరో ఉండాలి। సో ఇది వచ్చేసి దీన్ని మనకు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది। సో కాబట్టి సో ఇంటిగ్రేషన్ వచ్చేసి ఏంటి ఎలా డిఫైన్ చేస్తానంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఏ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న లోయర్ లిమిట్ బి వచ్చేసి అప్పర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి కర్వ్. సో డిఎక్స్ వచ్చేసి ఏంటి స్మాల్ డిఫరెన్షియల్ లెంత్. సో కాబట్టి ఇంటిగ్రేషన్ వచ్చేసి దీన్ని డిపెండ్ చేస్తుంది ఏరియా అండ్ కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది।